లా అండ్ ఆర్డర్ చూసినట్లయితే ఈ రాష్ట్రంలో చాలా క్షీణించినటువంటి పరిస్థితి, మరి గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా. ఎందుకంటే ఈవేళ మా జిల్లా ఉందంటే వెస్ట్ గోదావరి మరి ప్రశాంతతకు మారు పేరైనటువంటి జిల్లా. అటువంటి జిల్లాలో కూడా నిన్న ఒక చిన్న ఫ్లెక్స్ వివాదంలో ఒక ఎక్స్ సర్పంచ్ని తలబద్దలు కొట్టి మరి రక్తాలు గాయ కారేటువంటి విధంగా హాస్పిటల్లో ఒక అటెంప్ట్ మర్డర్ మరి చేశారంటే ఈవేళ ఎంత కక్షపూరితంగా ఈరోజు ఈ యొక్క రాజకీయాలు చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని మరి దృష్టిలో పెట్టుకుని లా అండ్ ఆర్డర్ మీద చర్చించాలనేటువంటి విషయం. మరి అదేవిధంగా ఈవేళ ఏదైతే ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి మరి మొన్ననే వ్యవసాయ దినోత్సవం రైతు దినోత్సవం అని మరి మొన్ననే 8వ తారీఖున ఘనంగా రాష్ట్రం అంతా కూడా నిర్వహించారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉత్సాహం కానీ ఉత్తేజం కానీ రైతుల్లో ఎక్కడా లేదు. ఈరోజు కనీసం వ్యవసాయాన్ని ప్రారంభిద్దామంటే విత్తనాలు దొరకనటువంటి పరిస్థితి, మరి ఎక్కడ చూసినా కూడా క్యూ లైన్లో. ఈరోజు కూడా నేను స్వయం సాక్షి పత్రికలో కూడా చూసా, ఒక రోజు ముందుగానే రాత్రి సమయంలో మరి అక్కడ రైతులు చేరుకుని క్యూ లైన్లో వన్ డే బిఫోర్ ఈవేళ క్యూలలో నిలబడుతున్న రైతులని మరి పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు కానీ, మరి అదేవిధంగా ఈవేళ సాగునీరుకు సంబంధించి మరి ఇప్పటికీ కూడా మా గోదావరి జిల్లాలో చూసాం, జూన్ 1వ తారీఖున పేరుకి మరి కాలువలు వదిలేరు కానీ ఇప్పటికీ కూడా కాలువల్లో నీటి మట్టం లేక కనీసం ఆకుమళ్ళు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితిలో దుస్థితిలో ఇవాళ రైతులు ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఇంతకన్నా దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇవాళ రైతులు ఆరుగాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పండించినటువంటి తమ పంటను అమ్ముకుంటే తమ డబ్బులు తమకు ఇవ్వడానికి కూడా మరి నెల 2 నెలలు సమయం పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి గతంలో తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు ఎట్లా కట్టాలి, ఈ సార్వా పంటకు మళ్ళీ ఎట్లా సమయత్వం అవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర రైతాంగం ఉంది. ఈరోజు వాళ్ళది కాక ఇచ్చింది ఒకటే, శాంతి భద్రతలు. ఇందా చూసాం మాట్లాడారు, ఈ 40 రోజుల్లో అసలు మొత్తం రాష్ట్రం అంతా శాంతి భద్రతలు క్షీణించాయని రకరకాల విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఇందాక ఒక ఆయన మాట్లాడాడు, వెస్ట్ గోదావరి లాంటి ప్రశాంతమైన జిల్లాలో ఏదో ఒక చిన్న సంఘటన జరిగింది, అదేదో మా ప్రభుత్వానికి. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలా, దెందులూరు నియోజకవర్గం వెస్ట్ గోదావరిలోనే వస్తుంది. దాంట్లో ఎంఆర్ఓని ఒక ప్రభుత్వ అధికారిని కొట్టిన సంఘటనల దగ్గర నుంచి అనేక సంఘటనలు ఎన్ని చూసామో కూడా మనందరం కూడా చూసాం. అలాగే అనేక సంఘటనలు చూసాం. ఇదే కాకుండా జర్నలిస్టుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన సంఘటనలు కూడా వెస్ట్ గోదావరిలో చాలా చూసాం. కానీ ఈరోజు ఎవరో వ్యక్తిగతంగా కూడా జరిగిన గొడవలు కూడా, వాళ్ళకి ఆర్థిక లావాదేవీలో జరిగిన హత్యలు కూడా ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొచ్చి ప్రభుత్వమే చేయించిందని చెప్పి ఈరోజు 40 రోజుల లోపల ఏదో మొత్తం ఇదైపోతుంది అదైపోతుంది అని చెప్పి ఈరోజు గోలబెట్టడం నిజంగానే వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దే పనిలోనే ఈరోజు మాకు మొత్తం కూడా ఉన్నాం. వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా దాన్ని కరెక్ట్ చేసి ఇది చేసుకొని ముందుకు వెళ్ళే పనులు మేము ఉన్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అన్నిటికీ రెడీగా ఉన్నారు, చర్చకు కానీ సలహా ఇచ్చేదానికి స్వీకరించేదానికి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బీఎస్సీ మీటింగ్ జరిగినప్పుడు కనీసం గతంలో మా సభ్యులు పెద్దలు అప్పుడు ఇప్పుడున్న చీఫ్ విప్ గారు శ్రీకాంత్ అన్నగారు కూడా ఉన్నారు, అప్పుడు కనీసం మాట్లాడే అవకాశం వచ్చేది కాదు, కనీసం ఒక సలహా తీసుకునే అవకాశం వచ్చేది కాదు. కానీ ఈరోజు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో వచ్చిన అచ్చెన్ నాయుడు గారే నాకు తెలిసి ఆశ్చర్యపోయి ఉంటారు. నిజంగా మేము ఎంత తప్పు చేశామా, మేము ఎంత ఇది చేసాము అయినా కూడా ఎక్కడ కూడా ఒక చిన్నపాటి ఇది కూడా లేకుండా మాకే ఇంత అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆయన బయటకు చెప్పలేకపోయినా లోపల మాత్రం నిజంగానే పశ్చాత్తాపడుతున్నాడని చెప్పి తెలియజేస్తున్నాను.